కొదిగిరి ప్రాంతంలో సరైన వైద్యశాల లేక ఎంతో మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జిల్లా కేంద్రమైన నెల్లూరుకు వెళ్తుంటారు. నెల్లూరు సుదూర ప్రాంతం కావడంతో సమయానికి వైద్యం అందక అలా వెళ్ళిన వారిలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో తిరిగి వస్తారు. ఇలాంటి సంఘటనలు ఈ మెట్ట ప్రాంతంలో నిత్యం చూస్తున్నవే. ఇలాంటి ప్రాంతంలో నేనున్నానంటూ రోగులకు భరోసా కల్పిస్తున్న ప్రజా వైద్యుడు రిటైర్డ్ నెల్లూరు జిల్లా వైద్యాధికారి మాసిలమణి. తాను మొట్టమొదటిగా ప్రభుత్వ వైద్య అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈ ప్రాంతంలోనే పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వింజమూరులో వైద్యశాలను ఏర్పాటు చేసి కొద్దిపాటి సౌకర్యాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ ప్రజల్లో ప్రజా వైద్యుడిగా కనిపించే దేవుడిగా కొనియాడబడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా భయాందోళనలో రోగులు ఉంటే వారికి వెన్నుతట్టి ధైర్యాన్ని నింపి అవగాహన కల్పించి పంపిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ గ్రామాల్లో సైతం విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణంలో వైద్యశాలలన్నీ మూసివేసి ఉంటే తాను మాత్రం పీపీఈ కిట్లు ధరించి నిరంతరం రోగులకు సేవలందించడం చూస్తే కనిపించని దేవుడు ఒకవైపు ఉంటే మరోవైపు కనిపించే ప్రజా వైద్యుడు డాక్టర్ మాసిలమణి అని ప్రజలు కొనియాడుతున్నారు. నేను రిటైర్డ్ డిఎండిసో నెల్లూరు డాక్టర్ మాసిలమణి, పీడియాట్రిషియన్. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది అని మనకు అందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా జనతా కర్ఫ్యూ మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లాక్డౌన్లు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను యాజ్ ఎ డిఎంహెచ్ఓగా వర్క్ చేశాను కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్య కష్టాలు, ఆరోగ్యం వల్ల వాళ్ళకి కలిగే నష్టాలు, వాళ్ళకు ఎలా ప్రభుత్వం ద్వారా అందుతుంది వైద్యము, అలాంటిలో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ రోజు నుంచి జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూస్ గా విరామంగా కృషి చేస్తా ఉంది. దీన్ని తప్పకుండా ఈ కరోనా వ్యాధిని కూడా మనము పారదోలేదానికి అవకాశం ఉంది. దీనివల్ల భయం, జలుబు, దగ్గు, జ్వరము, కొద్దిగా వ్యాధి నిరోధక శక్తి ఉండే వాళ్ళకి కొద్దిగా ఆయాసం రావచ్చు. ఆయాసం వచ్చి న్యూమోనియా ద్వారా వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి వాళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంది. దీనికి ఇలాంటి కేసులని తప్పకుండా ప్రజా ఆరోగ్యంలో ఉన్న డాక్టర్స్ గాని అందరూ గాని ఆరోగ్య సిబ్బంది గాని వాళ్ళని పికప్ చేసుకుని వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా బాగా అవుతుందనేసి నా నమ్మకం అది. బికాస్ నేను చాలా మందిని కూడా చూస్తున్నాను, అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. చాలా మందిని రెఫర్ కూడా చేశాను, సేఫ్ గా ట్రీట్మెంట్ తీసుకుని కూడా బయటకు వచ్చారు. మీరు అందరూ చెన్నై పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, బెంగళూరు పోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ దేర్ అటు నెల్లూరులోనే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ ద్వారా కూడా అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. దాన్ని తీసుకుని ఉపయోగించుకునే దానికి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. కల్పించకపోతే సామాన్యుడికి ఇవన్నీ అర్థం కాదు. ఏదో మహమ్మారి వచ్చేసింది, ఇంక మనం చచ్చిపోతామో, ఇంక బతికేది లేదనేసి భయపడుతున్నారు. మన జనజన స్రవంతిలోనే ఉంటూ ఈ కరోనా వ్యాధిని జాగ్రత్తలు తీసుకుని ప్రిపేర్డ్నెస్ గా ఉంటే మనకు కానీ మన కుటుంబాలకు కానీ ప్రజలకు కానీ ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకు అండగా ఉండదు కాబట్టి దీని నుంచి భయపడ